సో మరి ఇన్ని రోజులు ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయింది? విదేశాల్లో ఉన్నారని. ఆవిడేదో ఆ డ్రెస్సింగ్ దాని మీద కూడా అలాంటి మనం మాట్లాడకూడదు, మహిళలు ఏ డ్రెస్సులన్నీ వేసుకోవచ్చు. సో దాని మీద కూడా పెద్ద అంటే రోజా గారు ఏది చేసినా రచ్చరచ్చే. ఆ మధ్యన ఏదో ఒక పబ్లోనో లేకపోతే ఏదో రెస్టారెంట్లోనో డ్యాన్స్ చేసిన విజువల్స్, అవన్నీ కూడా మా వాళ్ళు ప్లే చేస్తారు, ఆ విజువల్స్ ఉంటాయి. అది కూడా పెద్ద ఎత్తున రచ్చయిన నేపథ్యం, ఆ పబ్లో ఉన్న విజువల్స్, అలాగే ఆవిడ కొన్ని కొన్ని డ్యాన్స్లు వేసిన విజువల్స్, అలాగే విదేశాల్లో ఆవిడ ఏదో ఒక స్ట్రీట్లో ఆవిడ వాక్ చేసుకుంటున్న ఇమేజెస్, అవన్నీ కూడా సోషల్ మీడియాని షేక్ చేసినాయి. అంటే రోజా గారు ఏం మాట్లాడతారు, రోజా ఏం చేస్తారు, రోజా మాటలు ఎలా ఉంటాయి, అంటే ఆవిడని అభిమానించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఈవిడ దొరుకుతుందా అని చూస్తారు. అభిమానించే వాళ్ళందరూ ఆనందపడతారా, మా మంత్రి గారు, మా రోజా గారు, మా హీరోయిన్ గారు భలే డ్యాన్స్ వేశారు, ఆవిడ అసలు భలే లేడీరా, సూపర్ అద్భుతం అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు దొరికిందిరా అని చెప్పి దాన్ని ట్రోల్ చేస్తారు. ఏంటి ఓ మంత్రి స్థాయిలో ఉండి ఆ డ్యాన్సులు ఏంటి, ఆ పబ్బులు ఏంటి, లేకపోతే ఆ డ్రెస్సింగ్ ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. సరే ఎవరి లెక్కలు వాళ్ళవండి రాజకీయాల్లో. ఈరోజు మనం చెప్తే అది మానేరు చేయరు, ఆవిడకి స్వతంత్రం ఉంటుంది. ఒక మంత్రిగా ఉన్నంత మాత్రాన ఆవిడ స్వతంత్రాన్ని కోల్పోవలసిన అవసరం అయితే ఆవిడకి కూడా ఉండదు కదా. సో ఆవిడది లెక్కలు ఆవిడకు ఉంటాయి, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి రాజకీయాల్లో. సో ఆ లెక్కలన్నీ ఓకే, కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటి, ఈ మధ్యకాలంలోని ఆవిడ విదేశాలకు వెళ్ళిపోయింది. ఆ ఎయిర్పోర్ట్లో విజువల్ మా వాళ్ళు ప్లే చేస్తున్నారు కదా, అక్కడి నుంచి మొదలైందండి అసలు కథ. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి. జనసేన, నేను చాలాసార్లు దీన్ని నేను ప్రస్తావించాను, జనసేన తెలుగుదేశం పార్టీ కలడానికి ప్రధాన కారణం ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఇప్పుడు మా వాళ్ళు చూపించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్, రోజా గారు చేసిన వాళ్ళు రెచ్చగొట్టే విధానం, ఆవిడ ఆ రకంగా ఏదో వేలు చూపించుకుంటా. మనం చాలాసార్లు దీని గురించి ప్రస్తావించాం. సో అదేంటంటే ఇంక అది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఆవిడ్ని జనసేనలో కొట్టారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే ఆవిడ హ్యాపీగా నవ్వుకుంటా ఏమి నన్నే పీకుతారా మీరు అన్నట్టుగా, లేకపోతే మమ్మల్ని ఏం చేస్తారా మీరు అన్నట్టుగా ఆవిడ ఎగతాళిగా వెళ్ళడం, దాని మీద కేసులు పడడం, జనసేనల్ని పవన్ కళ్యాణ్ గారి రూమ్లో నిర్బంధించడం, ఒకటి కాదు కదా జరిగిన రచ్చ. సో అక్కడి నుంచి ఏమైంది, ఆ అడ్వాంటేజ్ తీసుకుంది. అడ్వాంటేజ్ ఏముంది, ఖచ్చితంగా కలిసి వెళ్ళాలనుకున్నారు, ఓటు విడది విడిపోకూడదన్నది వాళ్ళ నినాదం. అవకాశం వచ్చింది, వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, నవ్వేటలో హోటల్లో ఆయన కలిశారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళినప్పుడు ఈయన కలిశారు, అయిపోయింది, పూర్తి అయిపోయింది. సో అక్కడి నుంచి వీళ్ళకి మింగుడు పడలేదు అన్నంత వరకు అన్నారు. ఇంకా తర్వాత పరిస్థితి అంటే ఏం చేయగలరు, ఏమి చేయలేని పరిస్థితి, ఇంకా డిసైడ్ అయిపోయారు. అయితే ఓటు ఏ రకంగా చీల్చకుండా వీళ్ళు ముందుకు సాగాలనుకుంటున్నారు, వీళ్ళకి వచ్చే ఓటు పోకుండా ఉండాలనేది వాళ్ళు ఒక యుద్ధమే సాగింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఎక్స్ట్రీమ్ ఎన్నికలు మనం చూసాం. నువ్వు నేను అన్నట్లుగా కట్ చేస్తే 164 సీట్లు కూటమికి. అసలు జనసేన పవన్ కళ్యాణ్ అసలు ఉన్నాడా లేరా, ఆయనకి రాజకీయాలకు ఎందుకు పనిచేస్తుంది, చంద్రబాబు కోసం ఈ పార్టీ పెట్టారని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన రోజా గారు అవనీయండి, నానీగారు అవనీయండి, లేకపోతే రాంబాబు గారు అవనీయండి, లేకపోతే ఇంకొకరు అవనీయండి, కొడాల నానీగారు, పేరు నానీగారు, నానీస్, వీళ్ళందరూ కూడా ఆయన్ని మామూలుగా కించపరిచేలా మాట్లాడలేదు. అస్సలు చాలా 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 దారుణం, వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్కి ఆయన తీసుకెళ్ళిపోయారు, మెంటల్గా చాలా డిస్టర్బ్ చేశారు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా 21 సీట్లు ఉన్నప్పుడు అదొక రచ్చయింది, ఫైనల్గా ఏమైంది 21 కొట్టేశారు, 2 MPలకు 2 MPలు కొట్టేశారు. వీళ్ళకి మింగుడు పడలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు, ఊహించలేదు. అలాగని చెప్పి ఆ రోజు పదవిలో ఉన్నప్పుడు అది సక్రమంగా సాగిందా, వీళ్ళందరూ కూడా ప్రజాసేవ కోసమే అంకితమైపోయారా, ఏ ప్రాబ్లమ్స్ లేవా, ఏ కష్టాలు లేవా, ఏ ఇబ్బందులు పెట్టలేదా, ఏ అవినీతి జరగలేదా అంటే ఒకటి తవ్వుకొచ్చేస్తున్నారు. భూగర్భంలో ఉన్న అవినీతిని కూడా బయటికి లాగుతున్నారు. ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడ దాచిపెట్టినా అవన్నీ కూడా డ్రిల్లింగ్ చేసి మరీ బయటికి లాగుతున్నారు. అందులో భాగంగానే ఇది మరి వీళ్ళు ఏం చేస్తారు, వల్లభనేని వంశీ గారు ఎక్కడ ఉన్నారు ఆ రోజు,
ఆయన మాట్లాడిన మాటలు కించపరిచింది. అంటే తెలుగుదేశం పార్టీని వీళ్ళు మాట్లాడింది ఒక సైడు, జనసేన పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది ఒక సైడు. అంటే ఒకటి చేయలేదు, ఒకటి కాదు, వైఎస్ఆర్సీపీ ఓటమికి చాలా కారణాలు. మనిషి కూడా ఎంతవరకు భరిస్తాడు, కొంతవరకే కదా సహనం ఉంటుంది ఎవరికైనా సరేని. ఇంకా మరీ అలాగ పిల్లిని ఏదో గదిలో బంధించి కొడుతుంటే ఏమవుతుంది, అది పులైపోతుంది అన్నట్టుగా ప్రజలు కూడా విసిగిపోయారు, విసిగి వేసారిపోయారు. ఓకే 40% సీట్లు వచ్చినాయి అంటారు, సారీ ఓట్లు వచ్చినాయి అంటారు, మంచిదే, చాలా మంచి ఓటు శాతం వచ్చింది. కానీ ఇంత దారుణంగా ఓడిపోవడం కదా, ఎన్ని శాతం ఓట్లు వచ్చిందంటే మనం చెప్పుకోవడం అంటే కవరింగ్, ఎవరన్నా సరే ఓడిపోయినప్పుడు ఏం చెప్తారు, కవరింగ్ ఉంటుంది, ఆ కవరింగ్. అప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్పారు, మాకు బ్రహ్మాండమైన ఓటు శాతం వచ్చింది, ఓటమైతే ఓడిపోయామన్నది. ఏదేప్పటికీ కూడా 11 సీట్లకు పరిమితం అవడం అంటే కష్టం. ఇప్పుడు రాజ్యసభ వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చేసే పరిస్థితి అని ఎవరికాలు సర్దీసుకుంటున్నారు. మరి ఈ టైంలో వీళ్ళని ఎవరు కాపాడతారు, జగన్మోహన్ రెడ్డి గారికి కష్టకాలం ఇది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు ఉండే ఛాన్స్ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అవినీతి తీస్తున్నారని. ఆయన్నే మిగతా కేసులు పక్కన పెడితే, గతంలో ఆయన బెయిల్లో ఉన్న కేసులన్నీ పక్కన పెడితే ఇప్పుడు అరెస్ట్ చేస్తారని. ఇలాంటి టైంలో నాయకుడికి పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటే ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సైనికులు ఏం చేస్తారు, ఏం చేయగలరు, ఏమీ చేయలేని పరిస్థితి. సో ఈ టైంలో వీళ్ళు ఏది టచ్ చేసినా, ఏం చెయ్యాలనుకున్నా విత్ ఇన్ డేస్లో చేసేయచ్చు, అంత పవర్ ఉంది. కేంద్రంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫుల్ పవర్ఫుల్గా ఉంది, ఎవరు టచ్ చేయలేని రేంజ్లో ఉంది తెలుగుదేశం పార్టీ. ఈరోజు వీళ్ళు పూర్తిగా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం ఉండి చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీ వల్ల ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఏర్పడింది. నితీష్ గారు ఏమీ లేకపోతే పరిస్థితి చాలా తారుమారు అయిపోయాను. సో అంత బలంగా ఉన్నప్పుడు ఎవరు ఆపుతారు వీడిని. ఇంకో విషయం, ఇప్పుడు రాజ్యసభ ఎంపీలందరూ కూడా బయటకు వస్తున్నారంటే ఖచ్చితంగా మోదీ గారు బై బై చెప్పేసినట్టే, జగన్మోహన్ రెడ్డి గారికి, అమిత్ షా గారు కూడా. ఏమి చేయలేని పరిస్థితి, ఎందుకంటే వీళ్ళు భాగస్వాములు కదా. ఒకప్పుడు పరిస్థితి వేరు, జనసేన భాగస్వామిగా ఉన్నప్పుడు పరిస్థితి వేరు, వాళ్ళకి సీట్లు లేవు, ఓటులు లేవు, ఉంటాయో ఉండవో తెలియదు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మోదీ గారు నమ్మకం ఉంచారు, ఆయనతో మంచిగా సఖ్యతగా ఉండేవారు, ఆయనకి హై ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా తక్కువ మందికి దక్కే ఆదరణ పవన్ కళ్యాణ్ గారికి దక్కింది, ఆయనకు ముందే తెలిసేమో ఇది సామాన్యమైన కాదు, వీడు సక్సెస్ అవుతారు అని ఈయన అది చేశాడు. ఆయన ఈరోజు చూస్తే అసలు ఎవరు టచ్ చేయలేదు, ముట్టుకుంటే మాసి మడి మసిపోతారా మాడి అన్నట్టుగా ఉంది వీళ్ళది. అంత పవర్తో ఉన్నారు వీళ్ళు, అంత ఓల్టేజ్తో ఉన్నది కూటమి. సో ఇలాంటి టైంలో ఒక పక్క కష్టకాలంలో ఉంటే ఆవిడ విదేశాలకు వెళ్తారు, ఆవిడేదో ఎంజాయ్ చేస్తున్నది, ఇవన్నీ కూడా అది ఒక నెగిటివ్ వచ్చింది. కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక్కడ కదా ఉండాలి, ఒక సీట్లు తక్కువైనా సరే నిలబడాలి, వచ్చే ఎన్నికల కోసం కష్టపడాలి, ఆ రకంగా ఉండాలి తప్పించి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విలాసాలు విందులు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వదిలేశారని. కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోలేదు, బ్రేకింగ్, ఆవిడ వచ్చింది, తిరుపతి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం, రోజా గారు, తిరుమలలో ఆవిడ ప్రయాణం, ఆవిడ తీసుకెళ్లే జనాలు, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఎన్నిసార్లు ఆవిడ దర్శనం ఏమి ఉంటుందో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ నాయకులు అన్నిసార్లు దర్శనం చేసుకుని ఉంటారు. వెంకటేశ్వర స్వామి అంటే అంత ఇష్టమేమో రోజా గారికి, అంత భక్తి ఏమో, ఆ ప్రాంత వాసే కాబట్టి నిత్యం వెళ్తారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం. ఒకసారి దర్శించుకుంటేనే జన్మ ధన్యమైపోయింది అంటారు. ఆవిడకి అదృష్టం వచ్చింది, మంత్రి గారు వందల మందిని తీసుకెళ్లారట, అందరికీ దర్శనం చేయించారు, ఆ పుణ్యం అంతా కూడా ఆవిడకే వస్తుంది, తప్పేమీ లేదు.